అందరికీ నమస్కారం అండి. 2014లో 16,000 కోట్ల రూపాయల వరకు లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ కూడా పేదవాడి సంతోషమే తన సంతోషం అని భావించి ఆనాడు నారా చంద్రబాబు నాయుడు గారు అనేక సంక్షేమ పథకాలతో పాటు పండుగలప్పుడు కానుకలు కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు ఆ సంక్షేమ ఒక మోసగారి సంక్షేమంగా తయారైతే పండుగ కానుకలు కూడా ఈ జగన్మోహన్ రెడ్డి రద్దు చేసేశారు. కొత్తగా మరి జగనన్న పస్తుల పథకం ప్రవేశపెట్టినట్టుగా ఉంది ఈ రాష్ట్రంలో. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు సంక్రాంతి కానుక ఇస్తే ఈనాడు జగనన్న ఈ జగనన్న పస్తుల పథకం దిగ్విజయంగా ఆంధ్రప్రదేశ్లో ప్రవేశపెట్టడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్ ద్వారా 5 రూపాయలకే భోజనం పెడితే ఈరోజు ఒక సింగిల్ ఇడ్లీ కూడా 5 రూపాయలకి దొరికే పరిస్థితి లేదు. ఒకవైపు కరోనా కాటు, ఇంకొక వైపు ఈ తుగ్లక్ పరిపాలన. ఉపాధి లేదు, ఆదాయం లేదు, పన్నుల భారం, నిత్యావసర వస్తువుల ధరల పెంపు అలో లక్ష్మణ అని చెప్పి ప్రజలు ఏడుస్తుంటే కనీసం ఒక మినిస్టర్ కానీ ఒక వైసీపీ నాయకుడు కానీ కనీసం ఒక రివ్యూ మీటింగ్ పెట్టే పరిస్థితి కూడా లేదు. ఇంత దారుణంగా ఈ పరిపాలన అవసరమా మాకు అని ఈ రాష్ట్ర ప్రజలు అనుకుంటా ఉన్నారు. ఒకసారి ధరలు గనక చూసినట్లయితే మనము చంద్రబాబు నాయుడు గారి హయాంలో సన్ఫ్లవర్ నూనె 86 రూపాయలు ఉంటే ఈరోజు 145 రూపాయలు ఉంది. వేరుశనగ నూనె 106 రూపాయలు ఉంటే ఈరోజు 163 రూపాయలు ఉంది. కందిపప్పు ఆనాడు 74 రూపాయలు ఉంటే ఈరోజు 170 రూపాయలు ఉంది. పెసరపప్పు ఆనాడు 75 రూపాయలు మాత్రమే ఉంటే ఈనాడు అది 140 రూపాయలకి చేరింది. వేరుశనగ పప్పు 80 రూపాయలు ఆనాడు ఉంటే ఈరోజు అది 160 రూపాయలకి పెట్టినా కూడా హోల్సేల్లో కాదు రీటైల్లో 176 రూపాయలు పలుకుతూ ఉంది. ఇక చింతపండు అయితే చెప్పనక్కర్లేదు, ఆనాడు 122 రూపాయలు ఉంటే ఈరోజు 310 రూపాయలు ఉంది. మినప్పప్పు ఆనాడు 68 రూపాయలు మాత్రమే ఉంటే ఈరోజు 160 రూపాయలు పెట్టినా దొరకని పరిస్థితి. వంట గ్యాస్ ఆనాడు 480 రూపాయలు ఉంటే ఈరోజు 965 రూపాయలు అయ్యింది. ఆనాడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో పంచదార 38 రూపాయలు అయితే ఈరోజు 46 నుంచి 60 రూపాయల వరకు కూడా అమ్మటం జరుగుతూ ఉంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఫైబర్ నెట్, అది గవర్నమెంట్ నిర్ణయించిన రేటు. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఇంటర్నెట్ దగ్గర నుంచి కేబుల్ టీవీ దగ్గర నుంచి టెలిఫోన్ వరకు అన్ని ఫైబర్ నెట్ కింద తీసుకొచ్చి కేవలం 149 రూపాయలకి మాత్రమే ఒక్కొక్క కుటుంబానికి మరి ఛార్జ్ చేస్తే ఈరోజు అదే ఫైబర్ నెట్ నీ గవర్నమెంట్లోనే మరి 350 రూపాయలు చేసిన ఘనత ఈ తుగ్లక్ ముఖ్యమంత్రికే దక్కింది. ఇసుక ఆనాడు మరి ఉచితంగా ఇవ్వడం జరిగింది. ఈరోజు ఒక లారీ ఇసుక గనక తీసుకుంటే 50,000 రూపాయలు. ఇదేనా మీ పరిపాలన అని చెప్పి ఈ సందర్భంగా మేము అడగదలుచుకున్నాం. సంక్షేమ పథకాలు మాటలో మోసకారి సంక్షేపాలు ఇంకొక పక్క. ఒక్కొక్క కుటుంబంపై అప్పుల భారం 2.5 లక్షల వరకు మోపావు. ఈ విషయం గురించి తెలుగుదేశం పార్టీ ఎప్పటి నుంచో మాట్లాడుతున్నా నిమ్మకు నీరెత్తినట్టే ఉంటున్నారు తప్ప ఒక్కళ్ళు సమాధానం చెప్పేది లేదు. దోచేది కొండంతా, ఇచ్చేది గోరంతా. అమ్మఒడికి 14,000 రూపాయలు ఇస్తున్నామని చెప్పి మరి అదే కుటుంబంలో ఉన్న మగతను మద్యం తాగితే 50,000 రూపాయలు ఖర్చు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో వాహనమిత్ర కింద డ్రైవర్లకి ఇన్నోవా కార్లు, షిఫ్ట్ కార్లు ఇచ్చి వాళ్ళని ఓనర్లు చేస్తే అదే వాహనమిత్ర కింద డ్రైవర్లకి 10,000 ఇచ్చి ఇంకొక పక్క పెట్రోల్ డీజిల్ పెంచేసి వాళ్ళ దగ్గర 30,000 రూపాయలు వసూలు చేసే నీ కిట్ ప్రోకో రాజకీయం
ఈ ప్రజలు గమనించట్లేదా అని చెప్పి జగన్ మోహన్ రెడ్డిని అడుగుతా ఉన్నాం. ఇసుక రేట్లు, సిమెంట్ రేట్లు విపరీతంగా పెంచేసి మరి నీకు సిమెంట్ ఫ్యాక్టరీ ఉన్నా కనీసం మరి ప్రజల మీద నిజంగా మరి ప్రేమ ఉంటే మీ సిమెంట్ ఫ్యాక్టరీ నుంచే మరి తక్కువ ధరకు ఇవ్వచ్చు. కానీ నీ సిమెంట్ ఫ్యాక్టరీ ఇంకా మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉండటానికి ఏకంగా సిమెంట్ రేట్లే పెంచేయటం వల్ల దాదాపు 40 లక్షల మంది భవన కార్మికులు ఈరోజు రోడ్డును పడే పరిస్థితి వచ్చింది. డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ 120 రకాల వృత్తులను వ్యాపారాలు చేసుకునే వాళ్ళ యొక్క పొట్ట కొట్టారు మీరు. మీరు పేదల ద్రోహి, మీరు పేదల ద్రోహి జగన్ అని ప్రతి ఊరు ఊరున గ్రామాల్లో మండలాల్లో కాన్స్టిట్యూన్సీల్లో మరి మారు మ్రోగిపోతుంటే జగన్ పేదల ద్రోహి అని విషయం అని మారు మ్రోగిపోతున్నా సరే కనీసం దాని గురించి స్పందించే పరిస్థితి కూడా లేదు. ఇంత దారుణమైన పరిస్థితులు ఈ రాష్ట్రంలో తీసుకొచ్చి ఏం బాగుకోవాలని చెప్పి వైసీపీ ప్రభుత్వం చూస్తుందో ఆ దేవుడికే తెలియాలి. ఈరోజు సామాన్యుడు బ్రతికే పరిస్థితి లేక చూడండి, మీరు చూస్తే సంక్రాంతి కానుకలు గనక చూసినట్లయితే తమిళనాడు ప్రభుత్వం ఈ పథకాన్ని చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన ఈ పథకాన్ని దిక్స్కూచిగా తీసుకొని 21 సరుకులు కానుకలుగా ఇస్తున్నారు. అక్కడ అన్నా క్యాంటీన్ చంద్రబాబు నాయుడు గారు 5 రూపాయలకే భోజనం పెడితే అక్కసుతో అవి మూసి పారేశావు. నీ ప్రమాణ స్వీకారానికి ఎవరినైతే తమిళనాడు ముఖ్యమంత్రిని పిలిచావో అతను కూడా ఆ స్టాలిన్ కూడా ఈరోజు అమ్మా క్యాంటీన్స్ని కంటిన్యూ చేసి పేరు కూడా మార్చకుండా కంటిన్యూ చేస్తూ ఉన్నారు. నిజంగా పేద ప్రజల మీద మీకు ఏ మాత్రం కనికరం ఉన్నా సరే 5 రూపాయలు భోజనం 5 రూపాయలకే భోజనం పెట్టి అన్నా క్యాంటీన్ మూసేస్తారా అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నాం. పేపర్లో గగ్గోలు పెడుతున్నాయి మీరు చూడండి. గత ప్రభుత్వంలో పండుగ కానుకలు లేని సంక్రాంతి, గత ప్రభుత్వంలో ఉచిత సరుకులు, ఇప్పుడు ఏకంగా నిత్యావసర ధరలు పెంపు. ఇలా అయితే ఎలాగా అని చెప్పి ప్రజల గోడుని మరి ప్రింట్ మీడియాలో సోషల్ మీడియాలో వస్తున్నా కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. ఇదంతా ఒక రకమైతే రేషన్ బండిలో మామూలు డబ్బా పెట్టి మరి మామూలు వేయమని చెప్పి బెదిరించే పరిస్థితులు మరి ఈ పేపర్లో వచ్చింది మనం చూస్తూ ఉన్నాం. ఒక పక్క నిత్యావసర వస్తువులు పెంచేసి ఈరోజు మరి అదే రేషన్ డీలర్స్ దగ్గర కొంతమంది దగ్గర ఏకంగా మంత్రే డబ్బులు వసూలు చేసే కార్యక్రమం పెట్టాడు అని అంటే ఈ రాష్ట్రంలో ఏ రకంగా పరిపాలన జరుగుతుందో అర్థమవుతా ఉంది. ఇదంతా ఒక ఎత్తు అయితే విద్యుత్ ఛార్జీలు పెంచేశారు, ఆర్టీసీ ఛార్జీలు పెంచేశారు, ఇసుక ఛార్జీలు ఎంత పెంచారో అందరికీ కూడా తెలుసు. అంతేకాకుండా పన్నుల భారం, విపరీతమైన పన్నుల భారం, చివరికి చెత్త మీద కూడా పన్ను వేసిన పరిస్థితి. ఈ తుగ్లక్ పరిపాలన మాకు అవసరం లేదు అని ప్రజలు గగ్గోలు పెడతా ఉన్నారు. నిత్యావసర వస్తువులు దిగే వరకు, వాటి ధర దిగే వరకు తెలుగుదేశం పార్టీ ఉద్యమం చేస్తూనే ఉంటుంది, పేదవాడి తరఫున ప్రశ్నిస్తూనే ఉంటుంది అని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి కాన్స్టిట్యూన్సీలో మండల వారీగా గ్రామ స్థాయి లెవెల్లో నియోజకవర్గ స్థాయిలో కూడా ఈ యొక్క కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ చేస్తూ ఉంది. ఎక్కడ చూసినా ప్రజల యొక్క ఆక్రందనలు మరి ఈ నిరసనలో భాగంగా వినపడతా ఉన్నాయి. స్వచ్ఛందంగా వచ్చి ప్రజలు పాల్గొంటూ ఉన్నారు. దిగిపోవాలి జగన్ అని చెప్పి ఎక్కడ చూసినా నినాదాలు కూడా ఇవ్వటం జరుగుతూ ఉంది. ఇది ఈ నిత్యావసర వస్తువుల విషయం అండి. గత 3 నెలల నుంచి కూడా మాట్లాడుతూనే ఉన్నాం. అయినా సరే జగన్ ప్రభుత్వం చస్తే చావండి బతితే బతకండి అనే లెక్కలో ఉన్నారు. విందులు వినోదాల్లో మునిగి తేలే వాళ్ళకి ఆకలి విలువ ఏం తెలుస్తుంది? చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా తీసుకెళ్తే
ఇతను దివాళా ఆంధ్రప్రదేశ్గా మార్చాడు, ఒక ఆకలి మా ఆంధ్రప్రదేశ్గా మార్చారు, ఒక చీకటి ఆంధ్రప్రదేశ్గా మార్చాడు. గొప్ప ఘనుడండి ఈ జగన్మోహన్ రెడ్డి మాత్రం.